లాస్ట్ బస్ రమేష్ మాండ్ర గారు రచించినటువంటి కథ తెలంగాణలో ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు ప్రతి రూట్లో కొన్ని బస్సులే నడుస్తున్నాయి మేమంతా మా ఊరు నల్లగొండకు వెళ్ళడానికి కరీంనగర్ బస్ స్టాండ్లో నిలుచున్నాం నేను ఓ పెద్ద ఆయన ఇంకా ముగ్గురు చిన్నపిల్లలు నల్గొండ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ మీదుగా వచ్చినందుక కదా ఇప్పుడు జనగామ నుంచి వెళ్దాం అనుకున్నాం అసలే బస్సులు తక్కువ నడుస్తున్నాయి పైగా చాలా దూరం అవుతుంది అందుకే హైదరాబాద్ నుంచి పోవడు కంటే ఎక్కడి నుంచి పోతానే మంచిది అనుకున్నాం భువనగిరి పోయినామంటే చాలు ఏ ఆటో నల్గొండకు పోవచ్చు సరే ముందైతే ఏమైనా తిని ఆ తర్వాత బస్సు ఎక్కుదామని అనుకునే లోపల బస్ వచ్చింది మళ్ళీ ఇంకో బస్సు ఉందో లేదో అనుకుని వెంటనే వెళ్ళి బస్సులో కూర్చున్నాం రెండు గంటలు అవుతున్నట్టుంది ఇంకా జనగామస్తలేదు ఓ పక్క ఫోన్లో ఇంకెంత దూరం ఉందో చూసుకుంటున్నా మరో పక్క ఆకలి ఎట్లనో అట్లా పొద్దుగు జనగామ బస్ స్టాండ్ చేరినాం బస్సు దిగిన వెంటనే బస్ స్టాండ్ అనుకుని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అందరం గట్టిగా తిన్నాం అసలు హైదరాబాద్ నుంచి పోయి ఉంటే ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి ఈ పాటికి నల్గొండ దగ్గర దగ్గరికి పోయేటోళ్ళం అనవసరంగా వచ్చినాం అనుకున్నాం అప్పుడే భువనగిరి బస్సు వచ్చింది సరిగ్గా గంటసేపట్ల భువనగిరిలో దింపిండు ఇది ఇక్కడ మొదలైంది అసలు కథ బస్ స్టాండ్లో ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అన్న నల్గొండ బస్సు ఎప్పుడొస్తుంది అని అడిగినా ఏమో అన్నా వాళ్ళు సమ్మె చేస్తారు కదా ఎనిమిది గంటల వరకే బస్సులు నడుపుతాయి అన్నాడు ఎనిమిదింటి వరక అనుకుంటూ జేబులోంచి ఫోన్ ఫోన్ తీసి టైం చూసినా ఎనిమిదిన్నర అయితాంది అదేందన్న లాస్ట్ బస్సు లేదా అని అడిగినా షాప్లో పనిచేసే అబ్బాయి ఉన్నట్టుందన్న తొమ్మిదింటి వరకు వస్తుందేమో అన్నాడు అమ్మయ్య ఈ మాటజాలరా తొమ్మిదింటికల్లా బస్సు వస్తుంది ఓ పదిన్నర పదకొండు గొట్టి కల్లా ఇంటికి ఉంటాం అనుకొని నల్గొండ బస్సు ఆగే కాడ కూర్చున్నాం మాతో పాటు మోత్కూరు చిటియాల నార్కెట్కి పోయిపోయి పోయి వెళ్ళేటోళ్ళు కూడా ఉన్నారు ఈ బస్సులు వస్తాయో ఈ సమ్మె ఎప్పుడైపోతుందో అని అందరం అనుకుంటున్నప్పుడే మోత్కూరు బస్సు వచ్చింది ఇక తర్వాత మన బస్సే వస్తుంది అనుకుంటా అనుకుంటూ లేచి ఆ బస్సు వచ్చే వైపు చూస్తాను తొమ్మిదిన్నర వస్తుంది బస్ స్టాండ్ల షాపులు కూడా బంద్ చేశారు ఆ సేపు తిరిగి తిరుగున్నాం ఎవ్వరికీ చేతనం అవుతలేదు పోని మాతో పాటు మోత్కూరు తిరిగి ఎవరికి చేతనవుతలేదు ఆ ఊళ్ళోనే పండుకుందామా అంటే ఎవడు తెలిసినోడు లేకపాయా ఏహే ఎంతసేపు తిరుగుతావు అట్లా వచ్చి కూసో నేనైతే ఏడనే పండుకొని పొద్దునే ఫస్ట్ పోతా అనుకుంటా ఓ బ్యాగ్ తల కింద పెట్టుకొని పడుకున్నాడు నాతో వచ్చిన అంకులు కానీ మనకేమో రాత్రి పన్నెండింటి వరకు సినిమాలు చూసుకుని పండుకునే అలవాటై అప్పుడే నిద్ర వస్తారీ ఇక ఫోన్ తీసి ఆ కొండగట్టు వేముల ఆడలు దిగిన ఫోటోలు చూసుకుంటా మంచి మంచిగా లేనివి తీసేసుకుంటా అటు ఇటు తిరుగుతానా మీరు ఎక్కడికి వెళ్ళాలి అని ఒక మాట వినిపించింది తిరిగి చూస్తే ఒక ఆడ మనిషి ముప్పై ఏళ్ళు ఉంటాయి మొహం అంతా చెమటలు ఏదో టెన్షన్ లాగుంది వెళ్ళాలా అన్నా మీరు కూడా నల్గొండకైనా అనుకుంటా అని వెంటనే చేతిలో ఉన్న బ్యాగ్ కింద పెట్టి చున్నీతో మొహం దుడుచుకుంటూ బస్సులు వస్తాయంటానా వస్తాయంటానా ఇప్పుడు అని అడిగింది ఏవో మరి ఎవరు చక్కగా చెప్తలేరు అన్నాను అక్కడ టాటా ఏస్ బంద్ బండ్లు ఉన్నాయి కదా పోయి అడుగుదామా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరి నేను అడగాలంటే భయం అంది అసలు ఎవరి ఏదో తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది అనుకున్నా అయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ అవి కంటే నేను ఒక్కడనే చిన్నోడిని అందుకే తమ్ముడు అనుకుందేమో వచ్చి అడిగింది ఇద్దరం కలిసి ఆ బండ్లు ఆగే దగ్గరికి వెళ్ళినాం ముందుగా ఒకరిని అడిగినాం డబుల్ ఛార్జ్ ఇస్తే వస్తా అన్నాడు ముందుకెళ్ళి ఇంకొకరిని అడిగినాం వాడదే అన్నమాట మనుషులకు అలవాటే కదా టైం చూసుకుంటటం వాళ్ళు అదే పని చేశారు సర్లే ఈ టైంలో క ఎందుకు ఇచ్చేద్దాం అనుకుని మూడో బండి దగ్గరకు వచ్చినాం ఈయనని గుర్తుపెట్టుకోండి ఎంతమంది ఉన్నారు అన్నాడు ఓ పది మంది ఉంటారు అన్న సరే వస్తానపా అనుకుంటా బండి స్టార్ట్ చేసిండు మేము కూడా లగేజ్ తీసుకోవాలని బస్ స్టాండ్లోకి వచ్చినాం ఆ బండి అతను వస్తాడంట డబుల్ ఛార్జ్ ఇవ్వాలా అని చెప్పిన ఏ డబుల్ ఛార్జ్ అయితే మేము రామ్ అన్నారు వాడేమో బండి తీసుకొచ్చి మా ముందు ఆపిండు ఏమైంది వస్తానరా లేదా అన్నాడు వాళ్ళు ఎవరు రారంట అని అనగానే అవన్నీ ముందే చూసుకోవాలి బండి మాట్లాడింది ఇదంతా అనుకుంటా బండిని వాళ్ళ స్టాండ్ దగ్గర కాకుండా మేము కూర్చున్న కాంచి కొంచెం దూరంలో ఆపిండ్రు టైం అప్పటికే పదవుతున్నట్టుంది షాపులు అన్ని బంద్ అయినాయి జనాలు ఎవరు లేరు ఆమెకి ఇంటి దగ్గర నుంచి నాన్ స్టాప్గా ఫోన్లు వస్తున్నాయి ఆమె చిన్నగా ఏడవడం స్టార్ట్ చేసింది వాళ్ళు ఆయన ఫోన్ చేస్తే అంకుల్ మీరు భయపడకండి ఆంటీని మేము తీసుకొస్తాం అని పెద్ద మనుషులు లెక్క నాతో వచ్చిన చిన్న పిల్లలు ఆయనకి ధైర్యం చెప్పారు కొద్దిసేపటికి ఒక లోకల్ ఆటో వచ్చి టాటా ఏఎస్ బండి దగ్గర ఆగింది అందులోంచి ఒక ఐదుగురు దిగినారు ఆ తర్వాత ఇంకో ముగ్గురు వచ్చినారు అందరూ కలిసి సిగరెట్ తాగుడు ఆటోల ముందు కూర్చొని మందు కొట్టుడు అవి చూసేసరికి ఇంకా ఆమెకు భయం పట్టుకుంది అరే ఇంతమంది ఉన్నాము పోలీస్ స్టేషన్ ఉంది ఊరి మధ్యలో ఉన్నాం ఏమవుతుంది అని ఆమెకు ధైర్యం చెప్తానా కానీ నిజానికి నాకు కూడా టెన్షన్ అయితే ఉంది ఎందుకంటే అసలే రోజుకు రెండు మూడు అత్యాచారాలైనా జరిగే దేశం మంది అప్పుడే ప్యాసింజర్లను దింపి పోవడానికి ఓ బండి వచ్చింది వెంటనే ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆయన అడక్క ముందే డబుల్ ఛార్జ్ ఇస్తా వస్తావా అని అడిగిన నేను చిట్టి అలా వరకే వెళ్తా అన్నాడు అన్న చాలా సేపటి నుంచి వెయిట్ వెయిట్ చేస్తాను ఇగో వాళ్ళు తాగి గొడవ చేస్తాను ఆడావి కూడా ఉన్నది ఆనంగానే సరే బండి ఎక్కువన్రీ అన్నాడు మేము బ్యాగులు తెచ్చే లోపలే మాతో పాటు బస్ స్టాండ్లో వెయిట్ చేసిన పోయి బండిలో కూర్చున్నారు అరే బండి మాట్లాడింది మేము నేను మిరియాల కూడా దాగపోవాలి అని ఆమె బతిలాడినా ఒక్కడు కూడా దిగలే మేము ఆ డ్రైవర్తో మాట్లాడుతుండగానే పక్కనే తాగుతున్న ఒక టాటా ఏజ్ డ్రైవర్ అక్కడికి వచ్చిండు ఏమన్నా మా ప్యాసింజర్లను తీసుకుపోతున్నవి ఏంది అన్నాడు వీడేమో ఆరు ఉండే ఆ బండి డ్రైవర్ ఏమో ముసలోడు భయపడుకుంటేనే వాళ్లే వచ్చి కూర్చున్నారు అన్నాడు ఇంకేంది పది మంది అయితే అయినరు కదా ఇక నువ్వు వీళ్ళని నేను దిపుతా అన్నాడు వాళ్ళందరూ వెళ్ళిపోయినరు ఆడ మనిషి కూడా చూడకుండా వదిలేసిపోతున్నారు ఏం బతుకులు అనుకొని అనుకుని ఇక ఎవ్వరు లేరు అటు వాళ్ళు ఇటు మేము ఆ చిన్నపిల్లలేమో ఫోన్లో గేమ్ ఆడుతున్నారు అంకులు కొడుకున్నాడు మాకేం చేయాలో అర్థమవుతలే వాళ్ళ బండి ఫోటోలు తీసి పెట్టుకుందామే లేకపోతే వందకు ఫోన్ కొడదామా అని ఏమేమో అనుకుంటున్నాం ఆమె గడికోసారి దేవుడా ప్లీజ్ ప్లీజ్ అని మొక్కుడు అప్పుడే హారన్ కొట్టుకుంటూ వచ్చింది ఒక బస్సు అది అప్పటినుంచో మేము ఎదురు చూస్తున్నామా నల్గొండ బస్సు దాన్ని చూడంగానే ఆమె ఏడుపు పోయిందో కానీ మస్తు ఖుషి అయింది నాకైతే మాకంటే ఓ పది నిమిషాల ముందు డబుల్ ఛార్జ్ ఇచ్చి ఇరుకు ఇరుకుగా కూర్చుని పోయినోళ్ళు గుర్తొచ్చి నవ్వొచ్చింది ఇక ఒక్కొక్కళ్ళం బ్యాగ్ తీసుకొని వాళ్ళ వైపు చూస్తూ బస్సు ఎక్కుతాను ఆమె మాత్రం కంటి చూపుతో చంపేసే రేంజ్లో రెప్పార్పకుండా కోపంగా వాళ్ళనే చూస్తూ బస్సు ఎక్కింది అంతసేపు నా కోపం అంతా ఒక్క నిమిషంలో బయట పెట్టింది బస్సు కదిలింత కొంచెం దూరం పోయినాక వెనక్కి మళ్ళీ ఇప్పుడు హ్యాపీనా అన్న నవ్వుకుంటూ మా వేపు చూస్తూ థ్యాంక్స్ అంది ధన్యవాదాలు థ్యాంక్